తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఫోన్ ట్యాపింగ్ చుట్టూ మాత్రమే తిరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఓవైపు పార్లమెంట్ ఎన్నికల హడావిడి అంతంత మాత్రమే కనిపించినా అల్టిమేట్గా ఫోన్ మాత్రమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కేసీఆర్ సకుటుంబ సపరివార సమేతంగా చిక్కినటువంటి ఒక వలలో చిక్కినటువంటి ఒక వ్యవహారం లెక్క మారిపోయింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కూడా ఇదే మాట చెప్పింది, ఇది అతిపెద్ద స్కామ్, ఇది దీంట్లో ఇది ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది అనేటువంటి మాటను ఆయన మాట్లాడడం జరిగింది. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం చిక్కబోతుందా లేదా అంటే దాదాపుగా 100కి 101% కేసీఆర్ చిక్కబోతా ఉన్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏది పరకనేసి పెద్దశాపను పట్టినట్టు ఉంది అన్నట్టు. ఇక్కడ ప్రణీత్రావుతో స్టార్ట్ అయినటువంటి వ్యవహారం చిలికి 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 ఆఖరికి రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ సుప్రీం చెప్తేనే అనేటువంటి సుప్రీం అనే పదం వరకు వచ్చింది. అంటే ఒక చిన్న స్థాయి డిఎస్పీ దగ్గర నుంచి సుప్రీం వరకు వచ్చిందంటే ఈ సుప్రీం తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్లకు కారణం బీఆర్ఎస్ పార్టీ సుప్రీం. సుప్రీం అంటే మీ అందరికీ ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ వాడు చాలామందికి. సుప్రీం అంటే ఏంటంటే సపోజ్ మీకు అర్థమయ్యేలా చెప్తే చాలామందికి తెలుసు, తెలవని వాళ్ళ కోసం అంతే. ఇక్కడ జిల్లా కోర్టు, సెషన్ కోర్టు, హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టే ఫైనల్, సుప్రీం అంటే ఫైనల్ డిసిషన్, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం అది. అలాగనే ఇక్కడ డిసిసి అధ్యక్షుడు లేకపోతే ఇట్లా ఉంటాయి కదా, పార్టీ చీఫ్ అన్నట్టుగా. పార్టీ చీఫ్ అంటే ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి చీఫ్ ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కాబట్టి రిమాండ్ రిపోర్ట్ వరకు కేసీఆర్ పేరు వచ్చిన తర్వాత అంటే పర్యాయపదంగా వచ్చింది అంతే. సుప్రీం అంటే పర్యాయపదంగా తీసుకొచ్చారు, కానీ కేసీఆర్ పేరు స్పష్టంగా ఎక్కడ మెన్షన్ చేయకుండా సుప్రీం అనేటువంటి మాట మాట్లాడినారు. మరి రాధాకిషన్ రావు సుప్రీం అనే మాట చెప్పిండా లేకపోతే కేసీఆర్ అనే పేరు కూడా చెప్పిండా? కేసీఆర్ అనే పేరు చెప్తే రిమాండ్ రిపోర్ట్లో కేసీఆర్ అనేటువంటి మాటను ఎందుకు చేర్చలేదు అనేది ఒక అనుమానం వ్యక్తమవుతూ ఉంటే, రెండోది ఏంటంటే సుప్రీం అని కూడా వాడచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన పైన ఇంకా ఆధారాలు సేకరించాల్సి ఉందా? అసలు ప్రభాకర్ రావు దొరికితే ప్రభాకర్ రావు దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా కేసీఆర్ను ఫైనల్గా ఫిక్స్ చేయబోతా ఉన్నారా? కేటి రామారావుకు తెలవకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అనేటువంటి రకరకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికి కూడా ఇది శాప నేను కాదని తప్పించుకొని పోయినా కానీ ఆ భాగంలోనే ఉంది అంతే. చేపలు బయట భగవన్ లేస్తే ఏం చేస్తే చేపలు ఇటాడు రుక్కుతూ ఉంటాయి కదా. నేను కాదు రుక్కిన భగవన్లో మాత్రమే ఉన్నాయి, ఆ భగవన్లోనే ఉన్నాయి. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు, హ్యాపీ రావు, ఈ గ్యాంగ్ అంతా ఈ ఫోన్ ట్యాపింగ్లో అడ్డంగా దొరికే అవకాశం 100కి 100% ఉంది, నో డౌట్. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అలహాబాద్ నుంచి అనుకుంటా ఇందిరాగాంధీ గారు పోటీ చేశారు అప్పట్లో ఎమర్జెన్సీ టైంలో. మీరు గుర్తుపెట్టుకోండి 1975 అనుకుంటా ఇందిరాగాంధీ పోటీ చేస్తే ఆమె ప్రభుత్వ ఏది వ్యవహారాన్ని తన సొంత ఎన్నికల కోసం వాడుకుందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆమె ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది, అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడంతో ఆమె ఆ రోజుల్లో ఇక తప్పనిసరి పరిస్థితిలో ఎమర్జెన్సీ విధించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు, అది చాలా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ అయింది. అంటే ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగపరుస్తూ ఎన్నికల్లో గెలవాలని చూసిన ఇందిరాగాంధీ ఎంపీని రద్దు చేసింది హైకోర్టు. మరి ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు కదా, వీళ్ళ పైన కోర్టుకు పోతే వీళ్ళందరూ ఎన్నిక చెల్లొద్దు కదా. సేమ్ సిమిలర్గా ఈ వార్తను ఆంధ్రజ్యోతి తీసుకొచ్చింది మన దగ్గరికి. సో అలాగే మిగతా పత్రికల్లో ఏమేమి వార్తలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం.
నువ్వు చెప్పిన రైతు ఆత్మహత్యల వివరాలు ఇస్తే ఆదుకుంటాం. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ చెప్తున్నాడు. ఆయనకు 48 గంటల సమయం ఇస్తున్నా, చనిపోయిన ఆ 200 మంది రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలి. మీరు చెప్పినట్టు రైతులు చనిపోయి ఉంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. ఎన్నికల కోడ్ ముగియగానే ఆ కుటుంబాలను సెక్రటేరియట్ పిలిచి ఆదుకుంటాం. మీ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి కదా, ఆ పాపం సొమ్ము నుంచి 100 కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే నువ్వు కేసీఆర్ చేసిన పాపం కొంతైనా తగ్గేది. 100 కోట్లతో కొంత గడుక్కోవచ్చు ఆ పాపం. ఎట్లా సాధ్యమవుతుంది? కుదరదు. 100 కోట్లతో కడుక్కునే పాపమేనా కేసీఆర్? లక్షల కోట్లలో చేసి ఉంటే 100 కోట్లతో పాపం కొంత అయినా తగ్గి తగ్గదు. ఏకైనా కూడా కాదు, కేసీఆర్ పాపము తగ్గది కాదు, తగ్గే పాపమే కాదు. మొత్తం అవన్నీ రికవరీ చేయాలి అందరి. అవన్నీ రికవరీ చేస్తే అవుతుంది, జర జర అవుతుంది. అయితే కేసీఆర్ చేసిన పాపాలన్నింటిలో మన ప్రభుత్వం ఉచ్చు బిగించి పట్టుకుంటే ప్రజలు నిమ్మల పడతారు. అప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీకి బెయిల్. ఢిల్లీ లిక్కర్ క్యాంప్స్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పొలిటికల్ మీటింగ్లో పాల్గొనవచ్చని, లిక్కర్ స్కామ్ కేసు గురించి కామెంట్ చేయకూడదని ఆదేశించింది. రైట్, మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆప్ ఎంపీకి బెయిల్ లభించింది. అయితే ఇక్కడ ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు, అరబిందో ఫార్మా ఆయన ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళని అరెస్ట్ చేయగానే ఈ అరబిందో ఫార్మా నుంచి బీజేపీకి 50 కోట్ల రూపాయలు పోయినాయి బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్. ఆయనకు బెయిల్ వచ్చింది. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ను అత్యధికంగా ఎన్క్యాచ్ చేసుకునేది భారతీయ జనతా పార్టీ అనేది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీకి బెయిల్ వచ్చింది, మరి ఈయన ఆపులనే ఉంటాడా లేకపోతే ఆపుకు రాజీనామా చేసి వాషింగ్ పౌడర్ నిర్మా కాబోతా ఉన్నాడా అనేది చూడాల్సినటువంటి అంశం. ఇంకా హార్డ్ డిస్కులు ముక్కలు చేసి మూసీలో వేసి ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేసిన భుజంగారావు తిరుపతి అన్న రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు. మూసీ నుంచి 9 హార్డ్ డిస్కులు స్వాధీనం, ఎస్ఐబి ఆఫీసులో ఆధారాల సేకరణ. భుజంగారావు తిరుపతి అన్నకు ఈ నెల 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్. రిటైర్డ్ ఏఎస్పీ వేణుగోపాలరావుకు పోలీసుల నోటీసులు. ఇగో బ్యాచ్ చూడు ఎట్లా ఉందో. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలు ధ్వంసం చేసినట్టు పోలీసులు అదుపులో ఉన్న మాజీ ఏఎస్పీలు భుజంగారావు తిరుపతి అన్న ఒప్పుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ చీఫ్ ప్రణీత్రావుతో కలిసి హార్డ్ డిస్క్లను మూసీ నదిలో పడేసినట్టు అంగీకరించారు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్, ఎన్నికల టైంలో డబ్బు పంపిణీపై నిఘా నిజమేనని చెప్పారు. ఈ మేరకు భుజంగారావు తిరుపతి అన్న రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ బయటపడకుండా ఉండేందుకే లాగర్ రూమ్ ఆధారాలను ధ్వంసం చేశారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లను కట్టర్లతో కట్ చేశారు. ఆ హార్డ్ డిస్క్లను నాగోల్ వద్ద మూసీలో పడేశారు. ప్రణీత్రావు తొలుత అంగీకరించిన ఈ విషయాలను తర్వాత భుజంగారావు తిరుపతి అన్న ధృవీకరించారు అని ఆ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. భుజంగారావు తిరుపతి అన్న అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, కుట్రపూరితంగా ప్రైవేట్ వ్యక్తుల సమాచారం సేకరించారని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు సాక్ష్యాలను మాయం చేయడంలో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. మొత్తానికి హార్డ్ డిస్కులు, వీళ్ళు ట్యాపింగ్ చేసిన ఫోన్లు, డాటా సమాచారం అంతా హార్డ్ డిస్కులను కత్తెలతో కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి మూసీ నదిలో వేసిరట. నిన్న పోయి ఆ ముక్కలన్నీ రికవరీ చేసారు. నాగోల్కాడ వేసారు. ఇక అవన్నీ రికవరీ చేసిరట. మీరు ఏవి ట్యాప్ చేయకపోతే ఇంకా ఇంత మించిన ఆధారాలు ఏముంటాయి చెప్పు. వీళ్ళకి మినిమం తక్కువ కాకుండా ఉరి శిక్ష చూడాలి. వీళ్ళకి మినిమం మాక్సిమం వీలైతే 2 సార్లు ఉరి పెట్టి భార్యని మళ్ళా జీవిత ఖైదు కింద వేయాలి. 17 జిల్లాల్లో 42 డిగ్రీలు. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం 6 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైనే టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. 17 జిల్లాల్లో 42 నుంచి 43 మధ్య, 9 జిల్లాల్లో 41 నుంచి 42 మధ్య టెంపరేచర్లు నమోదైనాయి. ఎండలు మండుతున్నాయి. రైట్, ఏ కాలం ఎప్పుడో తెలియదా, వానాకాలంలో సీఎంగా ఉన్నదే నువ్వు, మా వల్ల కరువు వచ్చింది అంటావా, 80,000 పుస్తకాలు చదివిన మేధావితనం ఇదేనా, కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్. కేసీఆర్ పాపాలకు వానాకాలంలో వరుణుడు కూడా భయపడ్డాడు. 10 ఏళ్ల తర్వాత ఆయన ఫామ్ హౌస్ దాటినందుకు సంతోషం. కరువుతో పాటు 7 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయాడు. కేసీఆర్ రద్దయిపోయిన 1000 రూపాయల నోట లాంటోడు. దోపిడిని కప్పిపుచ్చుకోవడానికి టక్కు టమార విద్యలు ప్రదర్శిస్తున్నాడు. నాడు మా పర్యటనలు అడ్డుకుంటే నేడు కేసీఆర్ టూర్కు భద్రత ఇచ్చినాం. ముందు మందుకల్లు దాగినట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శ. ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ సభ, అక్కడే మేనిఫెస్టో విడుదల చేయబోతా ఉంది. వానాకాలంలో అధికారంలో ఉన్నది కేసీఆర్ అని, అప్పుడు వర్షాలు పడకపోవడంతోనే ఇప్పుడు కరువు పరిస్థితులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన పాపాలకు ఇప్పుడు అప్పుడు వర్ణదేవుడు కూడా భయపడి పారిపోయాడని వ్యాఖ్యానించారు. మీ పాలనలో 2023లో వానాకాలంలో వానలు పడకపోవడంతోనే ఈ ఏడాది కరువు పరిస్థితులు వచ్చినాయి. మేము అధికారంలోకి వచ్చిన చలికాలంలో 80,000 పుస్తకాలు చదివిన మేధావికి ఏ కాలం ఎప్పుడొస్తుందో తెలుస్తలేదు. 80,000 కాదు రేవంత్ 1,000
మొన్న ఆడ చదివిండు ఒకటి యశోదల ఇంకో పుస్తకం పట్టిండు. 80,000 ఒక పుస్తకాలు చదివిన మేధావికి ఏ కాలం ఎప్పుడొస్తుందో తెలుస్తలేదని విమర్శించారు. కాంగ్రెస్ తో కరువు వచ్చిందంటూ కేసీఆర్ చేసిన కామెంట్లకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కరువుతో పాటు 7 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా కేసీఆర్ ఇచ్చిపోయారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని ఆయన అన్నారు. ఒకే రోజు ఒకే ఇంట్లో 3 మృతి. కొడుకు ఫస్ట్ బర్త్డేకు రానన్న భర్త మనస్తాపంతో కొడుకు విషమిచ్చి సూసైడ్ చేసుకున్న భార్య. బిడ్డ మనవడు మృతితో కలత చెందిరి విషం తాగిన అమ్మమ్మ మృతి. ఇక కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో విషాదం జరిగిందట. ఇటువంటి ఏంది చిన్న చిన్న విషయాలు, దీనికి మొత్తం అప్పటికప్పుడు ఏదో జరిగిపోయినట్టుగా జీవితాలు నాశనం అవుతాయి. ఎప్పుడు కూడా దానికి ఆర్సీబీ పై లక్నో గెలుపు. ఐపీఎల్లో లక్నో 2 విక్టరీని ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో 28 రన్స్ తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. లక్నో 20 ఓవర్లలో 181 రన్లు స్కోర్ చేయగా ఇక ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆల్అవుట్ అయింది. అంటే ఈ ఐపీఎల్కి సంబంధించి ఏ టీం బాగా ఆడుతుంది బ్రదర్? ఇప్పుడైతే ముంబై ఇండియన్స్ మీద బాగా ఏది హార్దిక్ పాండేని పెట్టడం ద్వారా ముంబై ఇండియన్స్ వెనకబడ్డదని చెప్పి ఒక గలాటా నడుస్తూ ఉంది. రోహిత్ శర్మ ఉంటే బాగుండేది, ఆయన ఎందుకు తీసేసారో అర్థం కాలేదని ఒక పంచాయతీ అయితే నడుస్తూ ఉన్నది. ప్రస్తుతం ఏ జట్టు ఆర్సీబీలో, ఆర్సీబీ బాగుందా లేకపోతే ముంబై ఇండియన్సా లేకపోతే గుజరాత్ టైటన్సా లేకపోతే డీసీయా లేకపోతే సన్ రైజర్సా, ఏ జట్టు ఫామ్లో ఉంది? అన్మోల్ నోటిఫికేషన్ క్యాలెండర్ ఇచ్చారు. టెట్కి 1000 ఏంటి? ఉన్న మేనిఫెస్టో కంప్లీట్ చేయండి, లేని మేనిఫెస్టో ఎందుకు నీ ముఖాలకు అని చెప్పారు అంటున్నారు. ఎక్కడో సిఎస్కే ఆర్ఆర్ఆర్ఆర్ సిఎస్కే బాగా ఆడుతుందట. సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్ బాగా ఆడుతుందట. సిఎస్కే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. హైదరాబాద్ టీం 5-6 ఆటల్ని ఒకటేసారి అంటే 5 ఓడిపోతుంది. హైదరాబాద్ ఈసారి 5 తారీఖు రోజు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టుందిగా మ్యాచ్. 5 తారీఖు రోజు మ్యాచ్ ఉన్నట్టుంది. వస్తుంది, మాట్లాడదాం టైం రాని. కేకేఆర్ షారుఖ్ ధోని కూడా క్యాప్టెన్సీ నుంచి తప్పకుండా కదా. ముంబై గొడిచిందా అంటే సిఎస్కే హైదరాబాద్ ఆర్సీబీ ఎంపీఎల్ ఎట్లా నడుస్తుంది? ఎంపీఎల్ అంటే మజిద్పూర్ లీగ్ ఉంటుందా? అచ్చా, దయచేసి మార్నింగ్ న్యూస్ను లైక్ చేయండి మిత్రులారా. ఇక ఒకసారి మిగతా వార్తల్ని కనుక చూస్తే, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి. బీజాపూర్ జిల్లా గంగలూరు అడవుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర పోరు. ఘటనా స్థలంలో ఆయుధాలు లభ్యం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. గంగలూరు అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య భీకర పోరు సాగింది. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ కథనం ప్రకారం, లోక్సభ ఎన్నికల వేళ భద్రతా బలగాలను మట్టుబెట్టేందుకు గడ్చిరోలి లోంద్రా అడవుల్లో గ్రామస్తులతో మావోయిస్టులు సమావేశమయ్యారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు కూమింగ్కు వెళ్ళినట్టు. అక్కడ ఛత్తీస్గఢ్లో వరుసగా ఈ నెలలో అంటే గడిచిన 30 రోజుల నుంచి ఇది 3 ఎన్కౌంటర్, భారీ ఎన్కౌంటర్. కాళేశ్వరంపై త్వరలో ఎంక్వైరీ మొదలు పెడతాం, రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ ఘోష్. కోల్కతాలో ఘోష్తో సమావేశమైన ఇరిగేషన్ సెక్రటరీ ఈఎన్సీలు, టెండర్ల ప్రాసెస్ నుంచి కంప్లీషన్ సర్టిఫికేట్ల జారీ వరకు అవకతవకలను బయటకు తీయాలని విజ్ఞప్తి. బీఆర్కే భవన్ 8వ ఫ్లోర్లో విచారణ కమిటీ ఆఫీసు ఏర్పాటు చేశారట. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై త్వరలోనే జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్ అధికారులకు జ్యుడిషియల్ విచారణ కమిటీ చైర్మన్ పినాకి చంద్రఘోష్ హామీ ఇచ్చారు. కోల్కతాలో పినాకి చంద్రఘోష్తో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ నాగేందర్రావు, డిప్యూటీ ఈఎన్సీ కె శ్రీనివాస్ మంగళవారం సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణను వేగవంతం చేయాలని చెప్పి వాళ్ళు కోరారు. సెక్యూరిటీ డిపాజిట్ కడితేనే మిల్లర్లకు వడ్లు. సీఎంఆర్లు అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ నిర్ణయం. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానం తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని సర్కార్ యోచన. బీఆర్ఎస్ హయాంలో మిల్లర్లకు అనుకూలంగా నిర్ణయాలు. ధాన్యం పక్కదారి పట్టిస్తూ సీఎంఆర్ ఎగ్గొడుతున్న మిల్లర్లు. కస్టమ్ మిల్లింగ్ రైస్
సేకరణలో మిల్లర్ల అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న సెక్యూరిటీ డిపాజిట్ విధానాన్ని తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని భావిస్తుంది. గత బీఆర్ఎస్ పాలనలో మిల్లర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. మరికొందరు వడ్లను మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నారు. పెద్ద ఎత్తున సీఎంఆర్ పెండింగ్ ఉండడం వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలలో నష్టం వచ్చింది. ఈ అక్రమాలను అరికట్టాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కట్టినోళ్లకే సీఎంఆర్ ధాన్యం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు. గత బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ కానీ బ్యాంక్ గ్యారంటీ కానీ లేకుండానే కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించారు. ఇక ఇద్దరు మిల్లర్లతో పాటు రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అకౌంట్ ష్యూరిటీ మాత్రమే తీసుకున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే ముందుగా వడ్లు ఇచ్చిన తర్వాత తాఫీగా ష్యూరిటీలు తీసుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. దీంతో నష్టం జరిగింది గతంలో, అది జరగకుండా ఇప్పుడు ఈసారి అట్లా కాకుండా ముందుగా సెక్యూరిటీ డిపాజిట్లు పెట్టిన తర్వాతనే మిల్లర్లకు ధాన్యం ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఇక కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు అరెస్టు, భూ కబ్జా కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు చర్లపల్లి జైలుకు తరలింపచ్చా? ఏమి రాజ్యం మీది, ఏమి వైభోగం మీది, చేతులున్న అర్రా మీరేవడన్నా ఈ 10 ఏళ్ళు బట్టి కేసీఆర్ ఉన్నాక ఒక్కడ చేతులు లేకపోతే పేదోళ్ళ రక్తం దాయితిరి, ఇన్ని రకాల జనం రక్తం పీల్చి పిప్పి చేసినటువంటి మీకు ఆఖరికి చెర్లపల్లి జైలు దిక్కైంది చూడ్రి. వాళ్ళ రోజు ఫోన్ చేస్తే ఏమంటాడు, నేను ఎవరో తెలుసా మీ కాకేనాడు చెప్తా అని చెప్తావు కదా, నేను ఎవరో తెలుసా అంటున్నా అంటే మీ నువ్వేమో కానీ మీ కాకేయని అడుగు చెప్తాడు నేనెవరో అని చెప్పిన ఏది మన ఓసారి కన్నారావు ఇదే భూ ఇదే నర్సింగ్ కాడ భూ కబ్జా పెడతా ఉంటూ ఆ పాపం అమ్మ నర్సింగ్ బాధితులు వస్తే నేనెవరో తెలుసా అంటుండు, నువ్వెవరో నాకు తెలుసు కానీ నేనెవరో మీ కాకి అని అడుగు చెప్తాడు, మీ పోసెట్టిని అడుగు చెప్తాడు అని చెప్పిరా. వాడి దెబ్బకే ఆడ నర్సింగ్ కాడ వాడిని వాడు ఆయాల వాని ప్రభుత్వం ఉండి ధమ్కి ఇస్తే ప్రజలను పెట్టి వాడిని ఆడికి నిలగొచ్చిన. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చేసిండు అక్రమాలు. దళిత బంధు ప్లేస్ లో అంబేద్కర్ అభయహస్తం, కసరత్తు చేస్తున్న రాష్ట్ర సర్కార్ ఒక్కొక్కరికి 12 లక్షల సాయం, పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టినప్పుడు ప్రకటించే ఛాన్స్, కొత్త గైడ్ లైన్స్ తో స్కీమ్ అమలు, కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎంపిక ప్రక్రియ జరగబోతా ఉందంటారు. అయితే ఫస్ట్ ఈ దళితులకు ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా క్లియర్ కాలే, అవి ఆడబడి ఉన్నాయి. కొన్ని ఏళ్ళ నుంచి కేసీఆర్ వాటిని పట్టించుకోలే, ఫస్ట్ అవి క్లియర్ చేస్తే చాలా మంది రుణ విముక్తి అవుతారు. కాంగ్రెస్ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహబూబాబాద్ కలిసి నడుస్తున్నారు, ప్రగతి సాధిస్తున్నారు, తప్పేముంది. కాంగ్రెస్ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహబూబాబాద్ ముఖ్య నేతల భేటీలో పాల్గొన్న తెల్లం వెంకట్రావు, బీఆర్ఎస్ సమావేశాలకు దూరం. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మరోసారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ హాజరై బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పొదం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కూరం కనకయ్యతో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు. వీళ్లతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం కూడా సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. ఈ తెల్లం వెంకట్రావుకి ఇప్పుడు వచ్చిన బాధ భద్రాచలం కొనుక్కుంటది. చుట్టుముట్టంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అయితే పొంగలేటి తిన అప్పుడే చెప్పిండు 10కి 10 కాంగ్రెస్ ఖాతాలు వేస్తా అన్నాడు, వేసిండు 10కి 10 వేసిండు. ఖమ్మం జిల్లా మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా. అరెడ్డి గారు నిన్న కేటీ రామారావు అన్నాడు కదా, చేసింది చెప్పుకోలేకే ఓడిపోయినాం అని చెప్పి కేటీఆర్ అంటా ఉంటే చెప్పుకోనందుకే కొన్ని సీట్లన్నా గెలిచిన చెప్పుకుంటే ఆయన బీకేటీ అని చెప్పి ఇద్దరు అనుకుంటున్నటువంటి మాట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తా కథనాలను చూద్దాం. కరెక్ట్, ఇదేంది అచ్చా, ఇది సబ్స్క్రైబర్స్ ఇంకా కొంతమంది 4 లక్షలు అవుతట్టు, జస్ట్ కొంచెం పెరిగితే 4 లక్షలు అయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇది 4 లక్షలు చేయరు జరా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రజ్యోతిలో చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. కేసీఆర్ ను చూస్తే జాలేస్తుంది, అధికారం పోయింది, కూతురు జైలుకు పోయింది, ఎన్నికలు ఉన్నందునే రైతులపై కపట ప్రేమ, లేకపోతే బయటకు వచ్చేవారే కాదు, మీ పాపాలకు భయపడే నాడు వరుణుడు పారిపోయాడు, అందుకే కరువు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని నిర్బంధించారు కానీ మేము కేసీఆర్ పర్యటనకు ఏర్పాటు చేశాం. జూన్ 9న ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం ఉంటుంది, తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి, సభా ఏర్పాట్లు నిన్న ఆయన పోయి పరిశీలించిండు. ఇక ఫోన్ ట్యాపింగ్ తో కారు సీట్లకే ఎసరు, ప్రత్యర్థుల కదలికలు సంభాషణలపై పోలీసులతో బీఆర్ఎస్ పార్టీ నిఘా, టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలింపు, పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి. ఈ చర్యలన్నింటితో
ఎన్నికల్లో విపక్షాలకు సమాన అవకాశాలు లేకుండా చేసిన వైనం, అధికార దుర్వినియోగంతో గెలిచే కుట్ర. గతంలో ఇలాంటి ఆరోపణలతోనే ఇందిరాపై అనర్హత వేటు వేసిన అలహాబాద్ కోర్టు, బీఆర్ఎస్ గెలిచిన చోట ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే అదే తరహా తీర్పులు వచ్చే ఛాన్సు. పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. ఇది 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 ఇంకొక ఆప్షన్. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోకుండా అక్కడ పోటీ చేసినటువంటి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి అభ్యర్థులు కనుక కోర్టును ఆశ్రయిస్తే, కోర్టు అలహాబాదు ఏది దాన్ని రిఫరెన్స్గా పెట్టుకొని, ఇందిరాగాంధీ కేసును రిఫరెన్స్గా పెట్టుకొని ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఖతం చేసే, వాళ్ళ ఎన్నిక రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారట. ఇంకా చట్టవిరుద్ధంగా విపక్ష నేతల ఫోన్ ట్యాపింగు, తద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వారి కదలికలపై నిఘా పెట్టడం, వారి ఆర్థిక మూలాలపై దాడి చేయడం, ఇల్లీగల్ ప్రాక్టీసెస్, ఎన్నికల్లో గెలుపు కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం, సొంత పార్టీ నేతల నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలను వినియోగించడం, ఎన్నికల్లో ప్రత్యర్థులకు సమాన అవకాశాలు లేకుండా చేయడం, ఇగో ఇది చట్టవిరుద్ధంగా. 2014 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాకాలు ఇవి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షాత్తు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న వివరాలు. ఇవన్నీ చేసింది దేనికి? ఎన్నికల్లో గెలవడానికి, అధికారం చేజిక్కించుకోవడానికి. కానీ ఇంత చేసినా వచ్చింది 39 సీట్లు. గెలిచిన వారిలో ఇద్దరు ఇప్పటికే పార్టీ ఫిరాయించారు, ఒక ఎమ్మెల్యే చనిపోయారు, మిగిలిన 36 ఇట్లలో ఒకరు వీకే తెల్ల వెంకట్రావు ఇక్కడ కూర్చుండుగా, 35. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న వాస్తవాల ఆధారంగా ఆయా సీట్లలో ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎన్నికే చెల్లకుండా పోయే అవకాశం ఉందని రాజకీయ న్యాయ నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. ఇది పెద్ద బిగ్ న్యూస్, చాలా బిగ్ న్యూస్. ఎవరైతే ఏది బీఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ కానీ బీజేపీ నేతలు సెకండ్ ప్లేస్లో ఉంటే, మీరు హైకోర్టును కనుక ఆశ్రయిస్తే ఇందిరాగాంధీ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఏది అలహాబాదు ఏదైతే ఉందో, కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని కోట్ చేస్తూ మీరు హైకోర్టుకి వెళ్తే కనుక ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దయ్యే అవకాశం ఉంది అనేది ఇక్కడ చర్చ. మరి మంచి తరుణం మించిన పోదు. ఫోన్ ట్యాపింగ్ గుట్టు ప్రభాకర్ రావుకే ఎరక, ఆయన శాసిస్తే పాటించామన్న నిందితులు. ప్రభాకర్ రావును శాసించింది ఎవరు? ఆయన వాంగ్మూలమే అత్యంత కీలకం. ముగిసిన భుజంగరావు తిరుపతన్న కస్టడీ, రాధాకిషన్రావు కస్టడీపై తీర్పు నేటికి వాయిదా. ఇక ఎన్నికల్లో అక్రమాలు అంటే కేవలం ఓటర్లకు డబ్బులు పంచడం, ప్రలోభాలకు గురి చేయడం, రిగ్గింగ్ వంటియే కాదు, అధికార దుర్వినియోగము దానికి ఇందుకే వస్తుంది. ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సిన ట్రబుల్ షూటర్, ట్రబుల్ షూటర్ ఎటువైనా గెలిపిస్తాడు ఎటువైనా, ఈ ట్రబుల్ షూటర్ది ఏమీ లేదు. ఏట్లే మనం ట్రబుల్ షూటర్ డ్రామానే లేదు, అంత ఇక ఇదే డ్రామా, ఫోన్ ట్యాపింగ్ డ్రామానే. ఓటర్లకు డబ్బులు పంచడం, ప్రలోభాలకు గురి చేయడం, రిగ్గింగ్ వంటివే కాదు, అధికార దుర్వినియోగము దానికిందుకే వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా అధికారులను ప్రభావితం చేసి ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేయడం, మళ్లీ గెలిచేందుకు అధికార యంత్రాంగాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమే. రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు, అంతకన్నా ముందు దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగింది ఇదేనని ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తాజాగా బయటపడింది. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి, వాస్తవానికి కూడా టీఆర్ఎస్ పార్టీని మొత్తం చంపడం కూడా కరెక్ట్ కాదు, దాన్ని కొంత కాపాడాల్సింది, కొనపానం ఉంచాల్సిందే. కానీ ఇక్కడ అసలు వ్యవహారం చూస్తే టీఆర్ఎస్ పార్టీ మీరేంద్ర చంపేది, మేమే చేస్తామనే కాడికి వచ్చింది, మేము సూసైడ్ చేసుకుంటామనే కాడికి వచ్చింది. లీగల్ నోటీసులు పంపిస్తా, నాపై సిగ్గులేని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మంత్రి కొండా సురేఖ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, కేటీఆర్ హెచ్చరిక. ఈ ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువ అని అంటారు చూడతా మీకు. ఇదే కేకే మహేందర్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేసి సిరిసిల్లలో అక్రమంగా గెలిచిండని మీరు హైకోర్టును ఆశ్రయించాల్సిన సమయం ఆసన్నమైంది. రామని పదవి పోయే టైం దగ్గరకు వచ్చింది, రాముడు జైలుకు పోయే యాళ్ళ అయింది. మీరు తక్షణమే అలర్ట్ కావాల్సింది. ఒకసారి కేకే మహేందర్ రెడ్డి గారితో మాట్లాడాలి, ఎందుకంటే మాట్లాడుతున్నట్టు ఇక దాదాపు అందరు పదవులు పోయినట్టే. మరిగా గజ్వేల్ మన టి నరసారెడ్డి అన్న నువ్వు కూడా పోవచ్చు.
వేరే కాల్లో బిజీగా ఉన్నారు. మీ దాంట్లోకి ఎంటర్ అయ్యా చెప్పను రైట్గా. రైట్గా లీగల్ నోటీసులు పంపిత్రాటీనా ఆర్పీ ఏం పంపిస్తుంది తమ్మి లీగల్ నోటీస్? ఇట్ట నోరు బారేసుకొని మాణికం ఠాకర్ మీద నోరు బారేసుకుంటే మదురై కోట్ల కేసు ఆయన మీద. ఇప్పుడు నువ్వు పెట్టే కాలం కాదు తమ్మి, నీ మీద పెట్టే కాలం నడుస్తుంది. నిజాలు తెలుసుకొని మీడియా సంస్థలకు నోటీసులు పంపుతాటినా, నీ నోటీసులు పదేళ్ళు బట్టి నాకు పంపిన నోటీసులు ఇక్కడ దూర్చుకొని ఆడ వారేసిన నీ నోటీసులు. కేటీఆర్కు భయం ఎందుకు? ఫోన్ ట్యాపింగ్లో ఆయన ప్రమేయమే లేకపోతే అంత కలవరం దేనికి? నోటీసులు ఇస్తే జవాబు ఇచ్చేందుకు సిద్ధం. జైల్లో ఉన్న కవిత రుద్రాక్షమాల కావాలని అడుగుతున్నారు. పదేళ్లలో ఆమె మెడలో తాలిబొట్టు ఎన్నడూ చూడలేదు. జైలుకు వెళ్ళాక తాలి గుర్తొచ్చిందా? మంత్రి కొండా సురేఖ ఒరి కొండా సురేఖ కయ్యం పదేళ్లలో ఆ మెడలో తాలిబొట్టు ఎన్నడూ చూడలేదు. జైలుకు వెళ్ళాక తాలి గుర్తొచ్చిందా? మంత్రి కొండా సురేఖ విమర్శలు చేసింది ఆ కవిత మీద. అసలు మీకు పరువుందా అక్క? గుడ్ మార్నింగ్ అక్క. నాతో పాటు మీరు లైవ్ లో ఉన్నారక్క? మనమడు బాగుండా అక్క? ఆడుతుండా అక్క? ఇప్పుడు మీరు నిన్న ప్రెస్ మీట్ లో కవితకు ఇప్పుడు జైలుకు పోయిన తర్వాత తాలిబొట్టు జపమాల గుర్తుకొస్తా ఉన్నాయని చెప్పాను అన్నారు అక్క. నిజంగా ఆమె ఎప్పుడు తాలిబొట్టు వేసుకోలేదు అక్క? మీరు గమ్మ చెప్తారు. హలో అక్క, ఆయనతో మనమడు గుంజుకున్నట్టుండు ఫోను. హలో, కాల్ ఫెయిల్ అయింది. అయ్యో నాకు చేస్తున్నట్టుంది. హలో, అది కాదన్నా. చేస్తుంది అంటే కాల్బ్యాక్ చేస్తున్నట్టున్నారు. అక్క అక్క మార్నింగ్ అక్క. ఇప్పుడు కవిత పైన మీరు కామెంట్ చేసినారక్క, కవితకు ఇప్పుడు జపమాల గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నారు. పదేళ్లలో ఆమె మెడలో తాలిబొట్టు ఎన్నడూ చూడలేదు అని అంటున్నారక్క. నిజమా అక్క ఇది? డైమండ్స్ తప్పితే ఆమె వేరే ఇచ్చేది కాదు. చెవులకు గాని మెడలో గాని వేళ్ళకైతే ఎన్ని ఉంగరాలు ఉండేటివో లెక్కేలేదన్నా. ఇక బ్యాంగిల్స్ అయితే ఇంకా రోజు రకరకాల బ్యాంగిల్స్ అంటే నేను ఆమెను చూసిన అన్ని రోజులు వేసిన చైన్ గాని వేసిన దిద్దులు గాని వేసిన రింగ్స్ గాని వేసిన గాజులు గాని ఆమె వేయలేదు. మొత్తం మీద ఆమెను డైమండ్ రాణి, లిక్కర్ రాణితో పాటు డైమండ్ రాణి అని కూడా పిలవచ్చు. అంతేనా? ఇవన్నీ ఎప్పుడన్నా మురళి చెప్పినా అక్క ఆమెకి ఎన్ని ఉన్నాయి చూడని? నాకు నగల మీద షోక్ లేదు కదన్నా. మరి అవసరం లిక్కర్ దాన్ అంటే ఆమె కట్టి కొన్న పైసలు కూడా, పైసలు కట్టి కొన్న సొమ్ములు కూడా కాదన్నా. ఓపెనింగ్ లకు ఎవరన్నా పిలవాలంటే మొదలు ఏం చేస్తారంటే డైమండ్ అన్ని దాచి పెట్టుకుంటారు, కిందికి పెడతారు, చిన్న చిన్న అట్లాంటి అట్లా పైన పెడతారు. ఓపెనింగ్ కాగానే ఇది అది అని బయటకు అంటది. ఇంకా వాళ్ళు ఇస్తారు అన్నట్టు, ఇచ్చి ప్యాక్ చేసి ఇప్పిస్తుంది. ఆ బిల్ ఇంటికి పంపించండి, పే చేస్తాము అని అంటది. గోల్డ్ షాపులే భయపడతాయి. అచ్చా అక్క, ఇప్పుడు నీకు మన్మథతో టైం దొరుకుతుందా అక్క ఆడుకుంటానుకు? ఇప్పటిదాకా
చిట్టక్కా కూడా బాగుందా అక్క? ఎండలు బాగున్నాయక్క, జాగ్రత్త. ఏం కాదక్క, మెదక్లో వండా సురేఖమ్మ ఆధ్వర్యంలో విజయ కేతనం ఎగురుతుంది కాంగ్రెస్ పార్టీ. ధన్యవాదాలక్క. అరే నేను మీ మనిషినే కాక కాంగ్రెస్ పార్టీ నేను కూడా వస్తాక మనం అంతా కలిసి పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం అక్క. థ్యాంక్ యూ. ఈ కవిత గురించి, ఆమె వేసిన గాజు మళ్ళేదట, వేసిన సొమ్ములు కూడా మళ్ళేదట. గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే గారు, మార్నింగ్ న్యూస్ లో నాతో పాటు లైవ్ లో ఉన్నారు. మీరు కోర్టుకి ఎప్పుడు పోతురు? ఇప్పుడు కాదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లనే అక్రమంగా గెలిచింది అనేది ఒక చర్చ ఆంధ్రజ్యోతిలో కథనం. ఇప్పుడు సిరిసిల్లలో కూడా ఒక సర్వర్ రూమ్ పెట్టిరనే ఆరోపణలు వచ్చినాయి. ఫోన్ ట్యాపింగ్ లో దాదాపుగా అందరూ ఇరికినట్టే కనిపిస్తా ఉంది. కానీ మరి ఒకవేళ ఇందిరాగాంధీకి అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మీరు కోర్టుకు పోతే కేటి రామారావు సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందని చెప్పి ఆంధ్రజ్యోతి కథనాన్ని బట్టి నాకు అర్థమవుతా ఉంది. మీరు వకీలు కూడా, ఇది ఎంతవరకు నిజం? తప్పకుండా నూటికి 100%. ఎందుకంటే అక్రమాలకు పాల్పడితే ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ లోనే ఎనీ అక్రమాలకు, అవినీతి అక్రమాలకు పాడినప్పుడు డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. అందులో డెఫినెట్ గా ఇప్పుడు నేను ఇచ్చిన ఎంక్వైరీ ఏదైతే అన్నో నెట్వర్క్ ప్రాబ్లం అంట. కాబట్టి పాత్రధారి సూత్రధారి అనే ఉన్నట్టు సిరిసిల్ల గడ్డ మీద వారు రూమ్ ఓపెట్టి అతని రాజకీయ ప్రత్యర్థి నేనే. మీరు కూడా అనేక సార్లు పేపర్లు కానీ చూసినారు, ఆయన ఆడియో రిలీజ్ కూడా చూసిన మీరు, నేను ఓడిపోతున్నా అనకూడదు అని ఆడియో రిలీజ్ కూడా మీరు చూసినారు. వేసినాం కూడా మనమే, మేమే వేసిండు దాన్ని. వేసిన తర్వాత ఏ విధంగా సిచ్యువేషన్ మలుచుకున్నాడు అనేది మనకు అందరు కూడా అర్థమైపోయింది. టౌన్ లో కానీ అంతా కానీ తనకున్న మంది మార్బలాన్ని, తనకున్న అంగబలాన్ని, అర్ధబలాన్ని, అదే మాదిరి అధికార బలాన్ని అన్నిటి కూడా ఉపయోగించుకొని ఈ విధంగా బయటపడ్డారు అనేది మా దగ్గర వినబడుతున్న కథను టౌన్ లో జనం కూడా అనుకుంటారు. ఇప్పుడు అది మీకు లీగల్ నోటీస్ పంపిస్తాడు కానీ పంపించేసి చట్టంలోనే ఉండే పని తీసుకుపోతూ చట్టానికి ఏమైనా ఉంటే ఇప్పుడు ఎంక్వైరీ కూడా చేయకూడదనే అహంకారాన్ని ఇంకా వాళ్ళు మర్చిపోకుండా ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 9.5 సంవత్సరాల వల్ల ఇష్టారాజ్యంగా రంచుకున్నారు. ఇవాళ నేను ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎంక్వైరీ చేయండి, నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పాను నేను. ఎందుకంటే దానికి ఉన్న సర్కమాన్సెస్, చుట్టూ కూడా ఉన్న సర్కమాన్సెస్ దానికి బలపరుస్తున్నాయి. దీన్ని నాతో అనేక మంది మాట్లాడినప్పుడు కూడా అనేక మంది భయపడ్డారు, ఇవాళ మాట్లాడిన వాళ్ళు రేపు పొద్దున మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు అన్నా మీతో మాట్లాడిన ప్రతి మాట తెలిసినట్టుంది. మా కేటీఆర్ గారు పిలిపించి మాట్లాడుకున్నారు, దాని దగ్గర ఉన్న వేరే స్థానిక నాయకులు పిలిచి మమ్మల్ని మాట్లాడి బెదిరించారు. కాబట్టి మేము ఫోన్ లో మాట్లాడాలని మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కూడా చెప్పారు నాతో. ఎందుకంటే కొందరికి 9 సంవత్సరాల ఆయనతో ఏగిన తర్వాత వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి కానీ వారికి జరిగిన అనుభవంతో వాళ్ళు దూరం ఉండాలని ప్రయత్నం చేస్తారు కదా. చేస్తున్న సందర్భంలో నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు రాకుండా భయపెట్టించి భయప్రాంతం గురి చేసి మమ్మల్ని ఫోన్ లో ట్యాప్ చేస్తుంటే ఏమైనా అనుమానం నాకుందని వాళ్ళే చెప్పినారు. కాబట్టి ఈ పరిస్థితులలో తప్పకుండా నా ఫోన్ ట్యాపింగ్ అయితే అనేది నాకు ఒక బలమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి అప్లికేషన్ ఇస్తున్నాను. ఇస్తే అప్పుడే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఉంకున్నట్టు ఇలా ఇన్వెస్టిగేషనే కాలేదు. పిల్ల పుట్టక ముందే పిల్ల పుట్టినంటే ఆయన నిజంగా కూడా భయపడతాడు, నిజంగానే చేసిండు కాబట్టి భయపడుతున్నట్టు. ఎందుకంటే ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు, మేము 3 నెలల్లో చేసి ఉంటామని చెప్పి. ఆ 3 నెలల్లో నేను ఉండొచ్చు కదా, ముఖ్యమంత్రి గారు ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థి నేనే కాబట్టి అక్కడ నేను కూడా ఉండొచ్చు కదా. అవును, అదే నా అనుమానం. ఇప్పుడు ఆ అనుమానాన్ని నివృత్తి చేయాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి, నిష్పక్షపాతమైన ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి నేను ఒక మెమోరండం ఇవ్వడం జరిగింది. దాని మీద ఆయన నేను డిఫమేషన్ సూట్ చేస్తా సార్, అంటే నీకు మీద అసలు ఇప్పటికీ అధికారం కోల్పోయినా నీ అహంకారం తగ్గలేదా? ఇంకా నువ్వు అహంకారం చట్టపరంగా నీకు రావాల్సిన రెమెడీస్ కానీ చట్టపరంగా నువ్వు తీసుకోవాల్సిన చర్య కానీ తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. అవును,
చట్టంలో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంటది, చట్టపరంగా వచ్చే హక్కులను కాపాడుకునే బాధ్యత నీకుంటది. దాన్ని ఎవరు కూడా అడ్డు పెట్టాలని దాని తప్పే అవుతుంది. నువ్వు వాడుకోవచ్చు, కానీ నేను కేవలం ఒక నోటీస్ ఇచ్చాను, నేను ఒక ఎంక్వైరీ చేయాలని ఇచ్చినందుకే ఇంత ఉలికి పాడేందుకు? జగన్ గారు పొద్దుగాల ఎంక్వైరీలో తీరలేదనుకోండి, ఇన్ఫర్మేషన్ షూట్ వేసుకోవచ్చున్నా పైన ఇంకేమైనా వేసుకోవచ్చున్నావు. అంటే ఇప్పుడు నువ్వు ఎంక్వైరీ కూడా చేయకుండా నన్ను భయపెట్టే ప్రయత్నం అది? అదే అట్లే కనిపిస్తుంది. ఇంకెన్నడు విముక్తి చేస్తావన్న ఈ సిరిసిలను? ప్రజలు మీలాంటి మేధావులు ప్రజలు అందరు కలిస్తే విముక్తి జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో జరిగింది, సిరిసిల కూడా మీలాంటి తల చేస్తే జరిగిపోతే ఏముందన్న పెద్ద ఇష్యూ కాదు అది. ప్రతిసారి వేస్తూనే ఉన్నాము. మొన్నటి తగ్గింది కానీ మొన్న బాబంతా బల్బ్ అనుకున్నాం, బాబును బల్బ్ అనుకున్నాం మొన్నటంక. అవునవును, అప్పుడు 80,000 మెజారిటీ, ఇప్పుడు 80,000 ఓట్లకు వచ్చింది కదా. అవును, అంటే తగ్గిపోతుంది కదా, ఖాళీ అయిపోయింది దేశ అంతా, ఖాళీ అయిపోయింది అధికారం ఉన్న భయం. కొద్దిగా ఇప్పుడు ఇంతమంది చెప్పారు, కొద్దిగా లీగల్ గా ఏమేమి యాక్షన్స్ ఉంటాయో, అంటే అక్రమంగా గెలిచినటువంటి వ్యవహారంలో దయచేసి మీరు ప్రొసీడ్ కండి అన్న. తప్పకుండా, ఆల్రెడీ ఎలక్షన్ పిటిషన్ వేశాను. ఆయన కొన్ని ఇప్పుడు ఆస్తులను, ఆయన ఆస్తులు కొన్ని ఆస్తులు ఏ విధంగా సంక్రమించిన ఏంటనే దాని ఒక ఈపీ ఆల్రెడీ పెండింగ్ ఉంది, ఎలక్షన్ పిటిషన్. దీనిపైన కూడా చూసి చట్టపరంగా దీని ఎంక్వైరీలో ఏం రికార్డ్ వస్తుందో దానిపైన కూడా చూసి తప్పకుండా అవినీతి అక్రమాలకు పాల్పడితే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఒప్పుకో, ఆ ఎన్నిక చెల్లనేరదు కాబట్టి దానిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేయనని చెప్పి మీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అది మొత్తానికి అవకాశాలు అయితే ఇచ్చేసిండు అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పదవులు ఉంటాయా పోతాయా, ఫోన్ వ్యవహారంలో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. లీగల్ నోటీసులు పంపిస్తున్నట మంత్రి కొండా సురేఖ. అసలు నీకు పరువుందా, ట్యాపింగ్ దేశద్రోహం పోలీసులకు ప్రైవేట్ సైన్యంలో మార్చుకున్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటుండు. పరువు నష్టం దావా చేస్తాను కేటీఆర్ అంటూ నీకు పరువేడు ఉన్నదిరా తమ్మి అని ఆయన అంటుండు. ఇక బీజాపూర్ అడవుల్లో ఎన్కౌంటర్, 11 మంది మావోయిస్టుల మృతి, మృతుల్లో ఒకరు మహిళా నక్సల్, ఘటనా స్థలంలో అధునాతన మెషిన్ గన్ దొరికిందట. 20 రోజుల వ్యవధిలో 4 ఎన్కౌంటర్. సుకుమా బీజాపూర్ బంద్ కు నక్సల్స్ పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల వేళ కాల్పుల మూతతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ దద్దరిల్లింది. బస్తర్ డివిజన్ లో గంగలూరు లేంద్ర అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో ఒక మహిళా నక్సలైట్ సహా 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో నక్సల్స్ అధునాతన ఆయుధాలు, కిట్ బ్యాగ్లను సీజ్ చేసినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు వెల్లడించారు. ఈ నెల 19న తొలిదశ లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బస్తర్లో మావోయిస్టుల అలజడి భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి బస్తర్లో అలజడి తీవ్రస్థాయిలో కొనసాగుతుంది. మంగళవారం నాటి ఘటనతో కలుపుకొని గడిచిన 20 రోజుల వ్యవధిలో వేర్వేరు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లో 21 మంది నక్సల్స్ మృతి చెందారు. గడ్చిరోలి జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీకి చెందిన వాళ్ళు కొంతమంది చనిపోవడం జరిగింది. ఇక చూడ్రి, 100 కోట్లు హాంఫట్ తవ్వి వెలికి తీసిన బూడిద వాగు పైప్ లైన్ పనులు, పైపులు ప్లాంట్ లో భూమి లోపల తవ్వకాలు చేస్తున్న దృశ్యం. తుక్కు పేరిట తినేశారు. కేటీపీఎస్ లోని పాత విద్యుత్ ప్లాంట్ల తొలగింపు పనుల్లో భారీ కుంభకోణం. నిబంధనలు పట్టించుకోని అధికారులు, టెండర్ పొందిన సంస్థదే ఇష్టారాజ్యం. 8 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు మాయం. విలువైన కేబుల్లను తరలించేసిన సంస్థ, కీలక అధికారికి 15 కోట్ల ముడుపులు. ఇందులో 4 అధికారుల పాత్ర. 2030 దాకా పాత ప్లాంటును కూల్చొద్దని కేంద్రం ఆదేశించిన హడావిడిగా ఉత్తర్వులట. మొత్తం పాతింప సమానికి అమ్ముకొని పోయారట కేటీపీఎస్. పాతది 100 కోట్లు. కర్షకులకు తీన్మార్, ఖరీఫ్ సీజన్ లో రైతు భరోసా, పంట బీమా, వరికి 500 రూపాయల బోనస్, 3 పథకాలకు వానాకాలం పంట నుంచే శ్రీకారం. విధి విధానాలపై కసరత్తు చేస్తున్న వ్యవసాయ శాఖ, కోడ్ ముగియగానే పట్టాలెక్కనున్న పథకాలు. రైట్గా, బిల్లుల మంజూరు కోసం బీటాక్స్ 8 నుంచి 9% కమిషన్ వసూలు చేస్తున్నారు. ధరణి పోర్టల్లో 2 లక్షల కోట్ల కుంభకోణం. ఈ అంశాన్ని నీరుగార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం. కేసీఆర్ కేటీఆర్ను రక్షిస్తున్నది ఎవరో సీఎం చెప్పాలి. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, కేసీఆర్ కేటీఆర్ రక్షిస్తున్నది ఎవరో సీఎం చెప్పాలంటుండు. ఎవరు? బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అంటుండు. 4 రోజులు అయితే పోలీసు వాళ్ళు చెప్తారుగా. కల్వకుంట్ల కన్నారావు అరెస్టు, భూ వివాదంలో జోక్యం, 4 రోజులుగా పరారీ, ఢిల్లీ బెంగళూరులో మకానం, మధ్యలో మాల్దీవ్స్ ట్రిప్, అరెస్టు చేయలేదు నేనే లొంగిపోయాను కన్నారావు అంటా ఉన్నాడు. ఇవాళ ఎట్లయితే ఎంత మీ దొడ్లెక్కి వచ్చి పడ్డావు కదా, ఏమి గుట్టు శంకరగిరి మాన్యాలే ఇలా పని. నువ్వే లొంగిపోయినావు ఎత్తరగా మెల్లగా మెల్లగా ఇట్లా కేటి రామారావు గర్జించాలి, ఎవరు తిరగాలి అంటే ఎవరు చూడాలి, తట్టుకుని ఎవరు రుక్తాడు చూడు, గాలిమూట రెక్కిపోతాడు. గజ్వెల్లో హరీష్ను అడ్డుకున్న డబుల్ లబ్ధిదారులు,
ఇళ్ల సర్టిఫికేట్లు ఇప్పించాలంటూ ఆందోళన, హాల్లో బీఆర్ఎస్ మీటింగ్, గేట్లు మూసివేత. వీరంతా నిన్నడు లక్కీ డ్రాలో ఎంపికైన వారే. లబ్ధిదారులతో కలిసి ఆర్డీఓ ఆఫీస్కు హరీష్ వారంలోగా సర్టిఫికేట్లు ఇవ్వాలని డిమాండ్ అట. ఆగో ఏం డ్రామా చూడు. గడ్జెల్లో హరీష్ రావును అడ్డుకున్నారట ఇది వరకు. ఇక మీకు డబుల్ బెడ్రూమ్ నీళ్ళు వస్తాయి అని ఇట్లా అన్ని మాయమాటలు చెప్పుట్లా హరీష్ రావును మించిన లేడుగా. అలా మామ నియోజకవర్గంలోనే అల్లుని అడుగు పెట్టని ఇస్తలేరు జనం. త్వరలో నలుగురు అరెస్టు, నాతో పాటు మంత్రి సౌరభ్, ఎమ్మెల్యే దుర్గేశు, ఎంపీ రాఘవ్ చెద్దాను అదుపులోకి తీసుకునే ఛాన్స్. ఆప్ మంత్రి అతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారట. అమ్మ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చిల్లర పనులే కనిపిస్తుంది. ఇది దేశంలో మీకే మచ్చదేస్తా ఉంది. కరుడు కట్టిన నేరగాళ్ల మధ్య కేసరి, పక్క సెల్లో చోటా రాజన్, ముజాహిద్దీన్ ఉగ్రవాది రెహమాన్, తిహార్ జైల్లో సెల్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి ధ్యానం, యోగా, రోజుకు 5 నిమిషాలు ఫోన్లో మాట్లాడేందుకు అవకాశం. పడిపోయిన కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్, ఇంటి నుంచి మధ్యాహ్నం రాత్రి భోజనాలకు అనుమతి ఇచ్చిరట. కరుడు కట్టిన నేరగాల మధ్యలో ఉన్న చోటా రాజనట. ఏడు దుబాయ్ మన ఏడున్నాడుగా ముంబై దావూద్ ఇబ్రాహిం సంబంధించిన చోటా రాజన్, ముజాహిద్దీన్ ఉగ్రవాది రెహమాన్ కూడా ఆనే ఉన్నాడట పక్క సెల్లోనే. పడిపోయిన కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్, ఇంటి నుంచి మధ్యాహ్నం రాత్రి భోజనాలకు అనుమతి అట ఆయనకు సంబంధించి. కవితను అరెస్ట్ చేస్తే ఎవడు ఫీల్ కాలే ఈ దేశంలో. కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తేనే జర్ర చిముక్కు అన్నది. అమ్మ ఇంత చిల్లర అవసరమా రా అనిపిస్తుంది. కవిత లేకపోతే పాపం కేజ్రీవాల్ మచ్చనే ఉండేది కదా. లే ఇది అంత డ్రామా కూడా కావచ్చు కదా. ఇవన్నీ నా అనుకున్న వాళ్ళని నాశనం చేశాడు, చిన్నానని చంపిన వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చాడు, హత్యా రాజకీయానికి. ఇది ఏపీకి సంబంధించినటువంటి వార్త. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా శనార్తి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. గిడ అసలు కాత్ ఒకటి ఉంది చూద్దాం. మహామంటల్లో గంజాయి ఘాటు, మై హోమ్ లో గంజాయి మూలాలు, ఇచ్చలవిడిగా గంజాయి విక్రయాలు, సిమెంటు తయారీలోను గంజాయి వాడుతున్నట. ఇటీవల 5,000 కేజీల గంజాయి మై హోమ్ కు అప్పగింత, అనుమతులు లేకుండా మై హోమ్ కు ఇవ్వడంపై విమర్శలు, మామూలు మత్తులో అధికారులట. ఇది ఎట్లా సాధ్యం? సిమెంట్ పరిశ్రమల హబ్బుగా ఉన్న హుజూర్ నగర్ నియోజకవర్గంలో గంజాయి గుప్పు అంటుంది. భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, ఇల్లీగల్ మైనింగ్ వంటి వివాదాల కేంద్ర బిందువు అయిన మై హోమ్ సిమెంట్ లో ప్రస్తుతం గంజాయి తాండవిస్తుంది. విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల ద్వారా గంజాయి సరఫరా జరుగుతున్నట్టుగా జోరుగా సమాచారం. దీనికి తోడు ఇటీవల జిల్లాలో పట్టుబడిన గంజాయి మొత్తం మై హోమ్ కి పోలీస్ అధికారులు అప్పగించడం పలు విమర్శలకు తావిస్తుంది. మై హోమ్ కు 5,000 కేజీల గంజాయి అప్పగించినట. వివాదాల కేంద్రమైన మై హోమ్ సంస్థ గంజాయిని ధ్వంసం చేసే కాంట్రాక్ట్ అప్పగించినట్టుగా స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన 5,000 కేజీల గంజాయిని జిల్లా పోలీస్ అధికారులు స్వయంగా మై హోమ్ సంస్థ మేల చెరువుకు తరలించి పెద్ద మొత్తంలో గంజాయి మూటలను అప్పగించినట్టుగా తెలుస్తుందట. ఊరి ఇది ఎక్కడ కాలకే గంజాయి దలగబెడుతుంది కాలే. కన్నారావు అరెస్టు, గచ్చిబౌలిలో పట్టుకున్న పోలీసులు, 38 మందితో కలిసి మన్నెగూడలో భూ కబ్జా, ఆచూకీ లభించకపోవడంతో లుక్అవుట్ నోటీసులు. వెలుగులోకి అక్రమాలు ఎన్నో వచ్చినాయట. 1,500 కోట్లు ఉన్నాయి, ఇక 1,000 కోట్లు సాయం చేయొచ్చు కదా, 100 కోట్లు సాయం చేయొచ్చు కదా. కేసీఆర్ చెల్లని నోట, చెల్లని 1,000 రూపాయల నోట్ అంట. బీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే. కేసీఆర్ ప్రస్టేషన్లో మాట్లాడుతుండు, 80,000 పుస్తకాలు చదివినవు, కరువు ఎప్పుడు వస్తుందో తెలియదా, 200 మంది రైతులు చనిపోయారంటూ ఆరోపణలు, వివరాలు ఇస్తే నష్టపరిహారం ఇస్తాం, తుక్కుగూడ సభలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏప్రిల్ 7న రైతుల ర్యాలీ, దేశవ్యాప్త ఆందోళనలు ఉధృతం. ఎంఎస్పీ చట్టం సహా పలు సమస్యల పరిష్కారానికి 45 రోజులుగా ఆందోళన, నేటికి స్పందించని కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ 7న రైతుల ర్యాలీ ఉండబోతుందట. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్, వాయిదా పడ్డ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి, తెలంగాణలోనూ పలు పరీక్షలు వాయిదా పడ్డాయట. కేసీఆర్ ఆస్కార్ స్థాయి డ్రామాలు చేస్తుండు. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందంటూ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు, కరువును రాజకీయాల కోసమే వాడుకుంటున్నారు. కేసీఆర్ బండి సంజయ్లు మోడీ దగ్గర దీక్ష చేయాలి. మంత్రి పొన్నం ప్రభాకర్, రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్న కేసీఆర్ ఆస్కార్ స్థాయి డ్రామాలు ఆడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకు పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించిండు. కేసీఆర్ ఆస్కార్ స్థాయి డ్రామాలు, ఆస్కార్ కంటే ఎక్కువ ఉంటుంది ప్రభాకర్ అన్న ఆయనది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టులు మృతి, పోలీసులు నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు, ఘటనా స్థలం నుంచి అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట, అంబులెన్సులు కూడా పోయినాయి అడిగాము. ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పుల కలకరం చెలరేగింది, పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8 మంది నక్సలైట్లు మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. బీజాపూర్ జిల్లాలోని మంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డిఆర్జీ కోబ్రా బలగాలు కూమింగ్ చేస్తున్న క్రమంలో కుర్చోలి లోంద్ర అడవుల్లో మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య హోరావోరిగా కాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం దాదాపు 6 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ఇన్సాస్ ఎల్ఎంజీ AK-47 ఆటోమేటిక్ గన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇంకా బీఆర్ఎస్ కు మరో షాక్, కాంగ్రెస్ లోకి భద్రాచలం ఎమ్మెల్యే. హస్తం మీటింగ్ లో తెల్ల వెంకట్రావు ప్రత్యక్షం, ఇల్లందులో ఎన్నికలపై మంత్రి తుమ్మల సమావేశానికి హాజరు. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉందట. ఇవి ఉండడు ఆయన, ఉండడు తెల్ల వెంకట్రావు. కడప ఎంపీ బరిలో షర్మిల. ఏపీలో 114 అసెంబ్లీ, 5 ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన కాంగ్రెస్. పెండింగ్లో పులివెందుల, సునీత పోటీ చేసే ఛాన్స్ అంట. హంతకుడు అవినాష్ గెలవకూడదనే పోటీ చేస్తున్నా అని చెప్పేసి కడప నుంచి షర్మిల అంట. రైట్, ఇక పార్టీ మారేందుకు సిగ్గు లేదా కడియం? ఏ ఎండకా గొడుగు పట్టే వ్యక్తి కడియం శ్రీహరి. కడియం శ్రీహరి నాపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. పొన్నాల పార్టీ మారితే 75 ఏళ్లకు ఇదేమిటని రేవంత్ ప్రశ్నించాడు. మరి 75 ఏళ్ల కడియం ను కాంగ్రెస్ లోకి ఎలా తీసుకుంటారు? మందకృష్ణ మాదిగ మాదిగలను రాజకీయంగా అనగదొక్కేందుకు రేవంత్ కంకణం కట్టుకున్నారని ఆయన ఆరోపించాడు. ఇక మాదిగల్ని దూరం చేసుకోవద్దు, కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వారిదే కీ రోల్. ఎంపీ ఎలక్షన్ లో వారి కోటా వారికే ఇవ్వాలి, రేవంత్ పాలనపై సంతోషంగా ఉన్నారని చెప్పి మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు ఆయన వ్యాఖ్యలు. ఇక రూపాయలు 15,000 ఎందుకు ఇయట్లే? రైతు భరోసా రుణమాఫీ అమలేది, వరికి 500 రూపాయల బోనస్ ఇచ్చిర్రా. నమ్మి ఓటేసి రైతులు మోసపోయినారు, రైతు దీక్షలో బండి సంజయ్ ఆరోపణలు. ఇక నేటి మాట చూద్దాం. వానాకాలం వస్తేనే నీళ్లు చూసే కళ్ళున్నాయి, కానీ నిత్యం కళ్ళల్లో కన్నీళ్లు దాచుకునే ఇండ్లున్నాయి. సమస్యలతో సావాసం చేసే మురికివాడలున్నాయి, కటిక పేదరికం అనుభవించే జీవితాలున్నాయి. గోరు ముద్దలకు నోచుకోలేని నోళ్లున్నాయి, ఆకలితో అలమటించే బతుకులున్నాయి. గుడారాలు వేసుకొని జీవించే గుడిసెలున్నాయి, కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న బంధాలున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలున్నాయి, కొత్త బట్టలు కొనుక్కోలేని శరీరాలున్నాయి. బాధలను తట్టుకోలేక సచ్చిపోతున్న ప్రాణాలున్నాయి, కుల మతాల చితిమంటల్లో కాలుతున్న దేహాలున్నాయి. పేదరికాన్ని నిర్మూలించలేని పార్టీలే ఇప్పుడు అధికారాన్ని అనుభవిస్తున్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశం అంటూనే కాలయాపన చేస్తున్నాయని పెద్దపల్లి రాజన్న రాసుకొచ్చాడు. సో మిగతా వార్తల్ని మీకు డిస్ట్రిక్ట్ హెడ్స్ అన్ని సపరేట్గా అందిస్తారు. ఒకసారిగా దిశాపత్రిక వార్తలు చూద్దాం. జూన్ 20 వరకు డిఎస్సి దరఖాస్తులు గడువు పెంచిన ప్రభుత్వం. జూలై 17 నుంచి 31 వరకు ఆన్లైన్ లో ఎగ్జామ్స్ అంట. సార్ ఎలక్టోరల్ ఎస్ఓపి సమాచారాన్ని ఇవ్వలేం, అది మా అంతర్గత మార్గదర్శకాల వ్యవహారం. ఎస్ఐబి డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం కన్నాబాబు ఆర్టీఐ ద్వారా వివరాలు కోరిన సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్కు రిప్లై ఇచ్చారట. ఎలక్టోరల్ ఎస్ఓపి సమాచారం ఇవ్వలేదట. అసలు దాచిపెట్టడానికి ఏముంది? అది ఇది రక్షణ వ్యవస్థ కాదు కదా, బాధ్యత ఇవ్వాల్సిందే. 48 గంటలు టైం ఇస్తున్నాం, చనిపోయిన రైతుల వివరాలు ఇవ్వండి. ఆరోపణలు చేయడం కాదు, ప్రభుత్వం తరఫున పరిహారం ఇచ్చి ఆదుకుంటాం. కేసీఆర్ చెల్లని 1,000 రూపాయల నోటు చేసిన పాపాల వల్లే ఆయన పిల్లలు జైలుకు పోయినరు. ఇక వాటిని కడుక్కునేందుకు ప్రజల్లోకి అధికారం కోల్పోయిన దుఃఖంలోనే విమర్శలు. 1,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ కు కరువు ఎప్పుడు వస్తుందో తెలియదా రేవంత్ రెడ్డి అంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. తుక్కుగూడ సభ ప్రాంగణం పరిశీలన. రైట్గా ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈడీ ఎంట్రీ. అక్రమ నగదు రవాణాపై స్పెషల్ ఫోకస్. హవాలా మార్గంలో తరలింపై ఆరా. ఇచ్చిందెవరు, తీసుకున్నదెవరు? లెక్కల్లోకి రాని డబ్బు ఎలా వచ్చింది? ఇరుక్కుపోయే గులాబీ లీడర్లు ఎవరు? రాధాకిషన్రావు స్టేట్మెంట్తో గుబులు. పోలీసు వాహనాల్లోనే చేర్చినట్టు వెల్లడి. హీటెక్కిస్తున్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తున్నా, దీంతో పోలీసులే విస్తుపోతున్నారు. ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పోలీసు వాహనాల్లోనే నగదును తరలించినట్టు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్రావు ఇటీవల కన్ఫెషన్ స్టేట్మెంట్ వెల్లడించారు. ఇలా అక్రమంగా తరలించిన డబ్బు వివరాలపై ఆరా తీసేందుకు ఈడీ దర్యాప్తు చేపట్టే అవకాశాలున్నాయి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఇక హార్డ్ డిస్క్ ముక్కలు, బూడిద రికవరీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాల సేకరణ. ఎస్ఐబి ఆఫీసులో ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం. గుట్టు మొత్తం విప్పిన ప్రణీత్రావు ఏఎస్పీల పాత్రపై కానిస్టేబుల్ వాంగ్మూలం ఇచ్చిందట. ఇక వేణుగోపాలరావుకు నోటీసులు జారీ చేసిన పంజగుట్ట పోలీసులు. ఇంకో రావు వెళ్ళిండ వేణుగోపాలరావు, కొత్త వెళ్తున్నారు. భుజంగరావు తిరుపతన్నకు జుడిషియల్ రిమాండ్. నేడు ప్రణీత్రావు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం, రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పైన జరుగుతుంది. రైట్గా వివాహేతర శృంగారం నేరం కాదు, రాజస్థాన్ హైకోర్టు. పరస్పర అంగీకారంతో జరిగే వివాహేతర శృంగారం చట్ట ప్రకారం నేరం కాదని రాజస్థాన్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఫలితంగా చర్యలు తీసుకోలేమనే కేసు విషయంలో క్లారిటీ ఇచ్చింది. కానీ నైతికంగా అది తప్పని దానికి కారణంగా చూపి విడాకులు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ నుంచి బక్కా జెడ్సన్ సస్పెన్షన్. 6 ఏళ్ల పాటు పార్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ బక్కా జెడ్సన్ పై కాంగ్రెస్ 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ విధించింది. ఈ విషయాన్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జెడ్సన్, మీ నాయకత్వం అసలైన పార్టీ వర్కర్లను తినే తోడేళ్లా ఉన్నది అంటూ అసంతృప్తిని ఆయన వ్యక్తం చేశారు. బక్కా జెడ్సన్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు 6 ఏళ్ల పాటు. ఇక ప్రచారం కోసమా ప్రయోజనం కోసమా కాళేశ్వరం అవినీతి పిటిషనర్లపై హైకోర్టు సీరియస్ అయింది. కాళేశ్వరం అవినీతిపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని పిటిషన్లు దాఖలు చేసిన వారిపై హైకోర్టు సీరియస్ అయింది. వాటిని వేర్వేరుగా కాకుండా ఒకేసారి విచారిస్తామని స్పష్టం చేసింది. ఇది రాజకీయ ప్రచారం కోసమా లేక ప్రజా ప్రయోజనం కోసమా అంటూ ప్రశ్నించింది హైకోర్టు.
మీకు చేత కాకుంటే చెప్పండి, ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాయండి, మోడీని ఒప్పించి నిధులు తీసుకొస్తాం. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయాలి, లేదంటే కాంగ్రెస్లో మిగిలేది 6 రైతు దీక్షలో బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ఎల్లుండి రాష్ట్రమంతా రైతు సత్యాగ్రహ దీక్షలు చేయబోతా ఉన్నారు వాళ్ళంతా. అయితే ఇక్కడ 2-3 ఎలక్షన్ దగ్గరకు వస్తున్న కొద్దికి ఎంఆర్పిఎస్ నిన్న మందకృష్ణ మాదిగ పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్గర పెట్టాలంటున్నారు. మందకృష్ణ మాదిగ గారికి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఖుద్దు ఖర్గే గారే ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆయన దిష్టి బొమ్మలు తలగబెట్టాలని మీరు పిలుపునిచ్చిందో అర్థం కాలే. 1.6 కోట్ల నగదు పట్టివేత స్వాధీనం చేసుకున్న మంగళ్ హట్ పోలీసులు సరైన పత్రాలు లేవని తెలిపిన డీసీపీ ఉదయ్. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 10 మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మంగళవారం జరిగింది ఎన్కౌంటర్, అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారట పోలీసులు. 3,000 ఎకరాలు డబుల్ రిజిస్ట్రేషన్, మళ్లీ మార్కెట్ లోకి సేల్ ల్యాండ్స్ మ్యూటేషన్ చేయకపోవడంతో ఇంకా పాత రైతుల పేర్లే వస్తూ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాల్లో క్రయ విక్రయాలు, తక్కువ ధరకే రియల్టర్లు, డీలర్ల లీడర్ల కొనుగోలు, ఇక వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నట్ట. వత్తాసు పలుకుతున్న రెవెన్యూ శాఖ అధికారులు, ధరణిలో లోపాల కారణంగానే ఈ భూదందా అంతా కూడా జరిగింది. 2 దశాబ్దాల క్రితం రాష్ట్రంలో ఆకుల రాజయ్య భూమాయాజాలం సంచలనం సృష్టించింది. అయితే 1,000,000 ఎకరాలు కొనుగోలు చేసిన ఆయన సత్యం రామలింగరాజుకు అమ్మేశాడంటూ వార్తలు వచ్చాయి. అప్పుడవే భూములను కొందరు రియల్టర్లు, బ్రోకర్లు మార్కెట్లో పెట్టారు. సత్యం రామలింగరాజు కొడుకును పట్టుకుంటే కేటి రామారావు వెళ్తాడు. కన్నాపూర్ కల్వకుంట్ల కన్నారావు అరెస్టు ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు చెర్లపల్లి జైలుకు తరలించారట. ఇక కన్నారావుకు సంబంధించినటువంటి ధమ్కీలు ఎట్లుంటుండే ఇక ఒకసారి. ఒకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీరుతూ నడిపించాడు పార్లమెంట్ ఫైట్. ఈడీ, సిబిఐలు బీజేపీకి రాజకీయ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నాయని టీఎంసీ నేత మహువా మోత్రా ఆరోపించారు. 17 అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ 11వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఒడిశా నుంచి 8, ఆంధ్రప్రదేశ్ నుంచి 5, బీహార్లో 3, బెంగాల్ నుంచి 1 అభ్యర్థి ఉన్నారు. దేశ భవిష్యత్తును కాపాడేందుకు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని ప్రధాని మోడీ అన్నారు. ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ అవినీతి పరులంతా ఏకతాటిపైకి వచ్చిన మొదటి ఎన్నికలు ఇవేరని రాజస్థాన్ లో ప్రచారం సందర్భంగా కామెంట్ చేశారు. సమ్మర్ వస్తే రాహుల్ బాబా విదేశాలకు చెక్కేస్తాడని, ప్రధాని మోడీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేస్తున్నారని, వీరిద్దరికీ పోలికే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ భలే పనిచేస్తాడయా నరేంద్ర మోడీ గారు. ఓ డబ్బా ఇది దిశ. ఇంకా దిశ తర్వాత ఆదావ హైదరాబాద్ యుద్ధం.
ఆజ్ కీ బాత్. మన రాష్ట్రంలో ఎండల కంటే తీవ్రంగా దుర్భాషలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీల మాటల గేమ్, గేట్లు తెరుస్తాం, కూల్చేస్తాం, ఖాళీ చేస్తాం, ప్రజల్లో పట్టు కోసం కన్ఫ్యూజన్ లో పడేసే పొలిటికల్ మైండ్ గేమ్. లీడర్ల అనైతిక వాదులాటల్లో ప్రజా సమస్యల జాడేలేదు. మీ ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారంటే లేదు, మాకే టచ్ లో ఉన్నారు. అరే మంత్రులే మాకు టచ్ లో ఉన్నారంటూ లీడర్ల మాటల అంతరార్థం ఏమో గానీ, అసలు లీడర్ రారా, మీరు ప్రజలకు టచ్ లోకి రండి, లేదంటే ప్రజలతో మీ లింక్ తెగిపోతా సుమా అని చెప్పి మేధాజీ అంటా ఉండు. మంచి హెచ్చరిక అది. ఇక పాపాలు కడుక్కునేందుకే పొలం బాట ఆ పదేళ్ల తర్వాత కేసీఆర్ కు రైతులు గుర్తొచ్చారని చెప్పి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ నమ్మి మోసపోయిన రైతులు, రైతులు నట్టేయటం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఏమైందో చెప్పాలి అని చెప్పేసి కరీంనగర్ దీక్షలో ఎంపీ బండి సంజయ్ అంటే, పదేళ్ల కేసీఆర్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని చెప్పి నిన్న సీఎం చెప్పిన మాట. ఇక భూ కబ్జా కేసులో కన్నారావు అరెస్టు, మన్నెగూడలో 2 ఎకరాల కబ్జా యత్నం. కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ముందస్తు బెయిల్కు కన్నారావు ప్రయత్నం, బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు. ఇక హార్డ్ డిస్క్ల శకలాలు రికవరీ అయినట్టు, ఇక ఇవే హార్డ్ డిస్క్లు, 12 కంప్యూటర్లు, 7 సిపియులు, ల్యాప్టాప్, మానిటర్, పవర్ కేబుల్ స్వాధీనం చేసుకున్నారు. మూసి నదిలో హార్డ్ డిస్క్లు వేసారట. స్మార్ట్ సిటీల మిషన్లో స్మార్ట్గా స్కామ్ అయిందట. డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్ను వికలాంగుల పార్కు ఎలా కేటాయించారు? కరీంనగర్లో పెరిగిన భూముల రేట్లతో ప్రాజెక్టు రద్దు చేశారా? ఏ రాజకీయ నాయకులకు లబ్ధి చేయడానికి అడ్డంకులు? పర్యవేక్షణ లేకుండా భూమి కేటాయించిన అధికారులు ఎవరని చెప్పి వార్త. కిషన్ రెడ్డితో ఒరిగిందేం లేదు, తెలంగాణకు ఆయన చేసింది శూన్యం, దాన నాగేంద్రను గెలిపించే బాధ్యత నాదే అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఇక ప్రత్యర్థులకు అస్త్రంగా కులం, కడియం కావ్య వరంగల్ స్థానానికి ఎలా అర్హురాలు, ఎస్సీ రిజర్వ్డ్ స్థానానికి ఎలా పోటీ చేస్తారంటున్న ప్రత్యర్థులు, కడియం కావ్య ఏ సామాజిక వర్గానికి చెందింది, డాక్టర్ మహమ్మద్ నజీరుల్లాతో కావ్య వివాహం, వివాహానంతరం ఏ కులానికి చెందినది, చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం, ఈసీ దృష్టి సారించాలంటున్న ప్రత్యర్థులు అంటూ, కడియం కావ్య దళిత సమాజ ఏది మన బైండ్ల సమాజ కడియం శ్రీహరి గారి కూతురు బైండ్ల, ఆమె ఓ ముస్లింని పెళ్లి చేసుకుంది. ఈ ముస్లిం అతను ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఆయన పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె కూడా ముస్లిం అయిపోతుంది అనే మతం మార్చుకుంటే మాత్రం బీసీఈకి వెళ్తుంది మార్చు. అయితే విషయం ఏంటంటే ఇలా తెలియదు ఏంటంటే ఇట్లా చాలా మంది ఉన్నారు, ఆమె ఎస్సీ కిందనే వస్తుంది, ఇట్లా చాలా మంది ఉన్నారు. తండ్రిదే వస్తుంది అసలు యాక్చువల్ గా, కాకపోతే అంటే కులాలకు సంబంధించి అయితే తండ్రిదే వస్తుంది అంతే కదా, కాకపోతే మతం మారితే మాత్రం బీసీఈకి అవుతుంది. అంటే దండకారణ్యంలో ఎన్కౌంటర్, కొర్చి అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్, భద్రతా బలగాలపై కాల్పులు జరిపిన మావోయిస్టులు, అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. భద్రతా బలగా ఏది మావోయిస్టుల దగ్గర అత్యధిక ఆయుధాలు ఉంటే మరి వీళ్ళ దాంట్లో ఒక్కరు దాన్ని పోలీసుడు పోలీసులు కూడా అంటే సహజంగా కాల్పులు ఎదురు కాల్పులు అన్నప్పుడు గాయమో గీర్కపోవడం ఉండాలిగా, అయితే వాళ్ళు ఏమో ముచ్చట పెట్టుకుంటే అటాక్ చేసినట్టు. బీజేపీతోనే మనకు పోటీ మల్కాజ్గిరిలో, కాంగ్రెస్ పోటీలో లేనట్లే, చివరిలో రిజెక్ట్ చేసిన అభ్యర్థిని పెట్టారు. మల్లారెడ్డి తలుచుకుంటే విజయం సాధ్యం, నియోజకవర్గ మల్లారెడ్డితోనే అవుతుంది విజయం, మీతోటి కాదనేది తెలిపోయింది మల్లారెడ్డిని. అన్న నువ్వు రాష్ట్రం అంతా తిరిగితే బాగుంటుంది అన్నట్టు నన్ను దొక్కేస్తుర్రా అన్న ఆయన. కామెడీ షో అయిపోయింది రా బాబు మొత్తం, ఇది ఎక్కడి కామెడీ ఎక్కడ లెక్క. రైట్గా ఊరును తేల్చిన కరువు, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని రాజేశ్వర జలాశయంలో నీరు తగ్గడంతో ముంపు గ్రామాలు బయటపడుతున్నాయి. ఈ జలాశయం నిర్మాణంలో 11 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రస్తుతం జలాశయం కుడి ఎడమ కాల్వలకు దిగువన ఉన్న లోయర్ మానేర్ డ్యామ్ నీటిని విడుదల చేస్తుండటంతో జలాశయంలో నీరు తగ్గి ముంపు గ్రామాల్లో ఇల్లు, ఆలయాలు, పాఠశాలలు బయటపడుతున్నాయట. ఇగో ఊర్లలో ఊర్లు బయటపడుతున్నాయి. బోరు మన్న చెరువు, నల్గొండ జిల్లా మూసంపల్లి గ్రామంలోని చెరువులో రైతులు వేసిన బోర్లు ఇవి. ఈ చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో పుష్కలంగా నీరుంటే భూగర్భ జలాలు పెరిగి చుట్టుపక్కల 6 గ్రామాల్లో బోరు బావులో నుంచి దారుణంగా నీరు వచ్చాయి. ప్రస్తుతం ఈ తటాకం అడగంటిపోవడంతో దాని కింద ఉన్న ఆయకట్టుతో పాటు సమీప గ్రామంలో బోర్లు ఎండిపోయి పంట దెబ్బతింటోంది. ఈ క్రమంలో రైతులు చెరువులో 50కి పైగా బోర్లు వేసినట్టు, ఇగో ఈడో బోరు ఆడో బోరు ఆడోటి 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 ఆడి చెరువులనే వేసుకురు. అప్పుడే కేసీఆర్ ఆధ్వర్యంలో అప్పటియే ఇప్పటి కాదు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం. బిడ్డ జైలుకు వెళ్ళాక ఆయనకు ప్రజలు గుర్తొచ్చారు. వేల పుస్తకాలు చదివినావా, చదివినా వానకాలం ఎప్పుడొచ్చే తెలియదా, ఎన్నికల్లో లబ్ధి కోసమే మాజీ సీఎం వేషాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు. గత 6 నెలల్లో 57.6% లోటు వర్షపాతం. డెడ్ స్టోరేజ్ చేరిన ప్రధాన జలాశయాలు గత మార్చితో పోలిస్తే 2.5 మీటర్ల లోతు పడిపోయిన భూగర్భ జలమట్టం. మీ క్షమాపణలు అంగీకరించలేం, అసత్య ప్రమాణాలతో అన్ని హద్దులు దాటారు. పతంజలి కేసులో రామదేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం, తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక. ఈ సుప్రీంకోర్టు తిట్టింది రామదేవ్ బాబాని పతంజలిని, అరే మీ దాంట్లో ఏం దమ్మే లేదు, ఏం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అంటే సారీ క్షమాపణ చెప్తున్నామని చెప్పారు. మీ కుదరైరా మేము సంతృప్తి పడతలేమని చెప్పారు. అందుకే ఆ పతంజలి గీతాంజలి కొనకూరు అంతుంది అది.
ఖమ్మంపై పీఠముడి రాహుల్తో చర్చించాకే ఖరారు. అక్కడి అభ్యర్థిని బట్టి కరీంనగర్ పై నిర్ణయం తీసుకుంటారట. ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కరీంనగర్ చాలా మంది ఫోన్ చేసి అన్నా కరీంనగర్ ఏమైంది, కరీంనగర్ ఏమైంది చాలా మంది అంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఆయన పార్టీ ప్రయోజనాలు, పార్టీ ఉమ్మడి అంశాలకు సంబంధించి ఆయన తీసుకునే నిర్ణయం పైనే. ఆయన కనుక ఎస్ మల్లన్న పోటీ చేయండి అంటే పోటీ చేస్తా, లేదు మల్లన్న ఆల్రెడీ నీకు ఎమ్మెల్సీ అప్పగించిన వ్యవహారం చూస్తున్నావు కదా అంటే అది చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్లో మిగిలేది 6 ఎమ్మెల్యేలే. 6 గ్యారంటీలు అమలు చేయకుంటే జరిగేది ఇదే. హామీలు నెరవేర్చలేమని కేంద్రానికి సీఎం లేఖ రాస్తే నిధులు తెస్తాం. రైతు దీక్షలో బండి సంజయ్ ఈడ్చి కొట్టిన ఈసీ అట ఈ ఏపీ పంచాయతీ. ఏపీలో కొంతమందిని వరికి బోనస్ నష్టాలకు పరిహారం ఇవ్వాలి. సిఎస్ కు భరాసా నేతల వినతి. పోయిరా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయి సెక్రటేరియట్ పోతే గేట్లన్నీ ఓపెన్, మంచిగా బాధ్యతలు వేరు, సిఎస్ ను కలిసి వినతి పత్రం. ఇది బీఆర్ఎస్ పార్టీ హయాంలో సాధ్యమా? అయ్యిందా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి చూస్తా అంటే నాకు పోనీయాలే? ఇది నా జ్యూరిడిక్షన్ కొత్తదిరా బాబు, నేను పోవాలంటే కూడా పోనీయలే. సీతక్కను పోనీయకపోతే ఎవరిని పోనీయకపోతే ఇప్పుడు ఎంత బాధ్యత వస్తుంది? మీకు స్వేచ్ఛ వచ్చింది ఫస్ట్. మీకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు ప్లస్ 1 ఇంకోటి స్వేచ్ఛ, అంతే. ఆ 7 ఏదైతే ఉందో మీకు వచ్చింది. ఇప్పుడు మీరే లబ్ధిదారులు దానికి. దద్దరిల్లిన దండకార్యం, 2 ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్ లో 10 మంది, మధ్యప్రదేశ్ లో ఇంకో 2. వారికి బోనస్ నష్టాలకు పరిహారం ఇవ్వాలి. ఇక బీఆర్ఎస్ సిఎస్ కు బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం అందజేసిండ్రు చీఫ్ సెక్రటరీకి. రెడ్డిగా పెరుగుతున్న బంగారం ధర, షేర్లలో రియల్ ఎస్టేట్లో కాకుండా నేను గోల్డ్ బాండ్లలోను మా వారు ఎన్నికల బాండ్లోను ఇన్వెస్ట్ చేసాము, హ్యాపీగా ఉన్నామని చెప్పాను అనుకుంటున్నారు రెడ్డి. భార్యాభర్తలు ఈ ఒకసారి నమస్తే సదా. నిరుడు నిండు కాలువ అయిందట, నేడు గుండె చెరువు అయిందట. ఈ నిరుడు ఏ తారీఖు వేయలేదు ఎందుకు మరి? ఆనకాలంలో నిరుడు ఏ తారీఖు వేయలేదు ఎందుకు? నిరుడు ఆనకాలంలో పచ్చగున్నది, ఇవాళ ఎండాకాలంలో ఎండిపోయిందని చెప్తున్నాడు. అరే వానకాలంలో నీరు ఉండదురా బాబు, ఎండాకాలంలో ఎండిపోతా ఉంటాయి. కామన్ అది. నిరుడు నిండు కాలువై నేడు గుండె చెరువయ్యాట. ఇది ఏ రోజో చెప్పనంటివి? ఫలానా రోజుని. ఏం మాటలు ఈ పత్రిక కాకపోతే ఏంటి? రైట్గా ఒకసారి మన సిఎల్ రాజమ్ గారు కూడా మళ్ళీ పత్రికను తీసుకొస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన పత్రికను స్వాగతం పలుకుతూ ఆయన పత్రిక ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. నమస్తే తెలంగాణ ఆయన్నే స్థాపించాడు, ఆయన్నే స్థాపించాడు అక్రమంగా. సో సిఎల్ రాజమ్ గారు పత్రిక ఆయన దాంట్లో చాలా అంటే ఆయన ప్రజల పట్ల కానీ పత్రిక విలువల పట్ల కానీ మంచి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి. రెడ్డిగా పంటలు ఎండిపోతాయని ముందే కేసీఆర్ ఎందుకు చెప్పలే? చనిపోయిన 200 రైతుల వివరాలు ఇస్తే ఫస్ట్ పరిహారం ఇస్తాం, 48 గంటల్లోనే వివరాలు ఇవ్వండి, కోడ్ ముగిశాక ఆర్థిక సాయం. ఎన్నికల కోడ్తో అన్ని గ్యారంటీలు ఇవ్వలేకపోతున్నామని రేవంత్. హరీష్ హెచ్చరిక, కాల్వలో కదలికనట. అగో హరీష్ హెచ్చరిస్తే కాల్వలో కదలిక వస్తుందట. నువ్వు ఒక్కసారి హరీష్ నడుదులను నరక నేర్పుతారు వీళ్ళని. హరీష్ రా ఒక్కసారి యమధర్మరాజును హెచ్చరించరాదు? రైతుల ఆత్మహత్యలు ఆగిపోతే ఒకసారి హెచ్చరించరాదు? అవి మనతో కాదు, ఈ మంది కూచిన పిల్లల్లో వీళ్ళు ముద్దు పెడతా ఉంటారు. ఎకరానికి 25,000 ఇవ్వండి అని వినతి పత్రం. ప్రజాహితమా ప్రచారమా? కాళేశ్వరం పిలిచిపోయి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడల్లా కేసీఆర్ సంతోషం అవుతుంది. మల్లన్న సాగర్ నుంచి కుడవేలి వాగులో ప్రవేశిస్తున్న కాళేశ్వరం జలాల కాళేశ్వరం నీకు ఆదురా నాయన? కాళేశ్వరం బన్నదర ఆడా లేదు, మేడిగడ్డ దశకింది. ముడుపుల డబ్బులేవి, ఇంతవరకు ఏవి పట్టుకోలేదు కదా, కనీసం డబ్బు ఆన వాళ్ళు లభించలేదు. మద్యం పాలసీ కేసుపై సుప్రీంకోర్టు. 11 నక్సల్ సతమయ్యారట. రేపటి నుంచి జేఈ పరీక్షలు. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు, బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే లోటపీ చేత్తో నువ్వు ఊక రామా. మాదిగల గొంతుకపై కాంగ్రెస్ వేటు, బక్కా జెడ్సన్ బహిష్కరణ. 6 పాటు పార్టీ నుంచి సస్పెన్షన్ అంటూ ఒక వార్త. బక్కా జెడ్సన్ ఎన్నో ఆరోపణలు చేస్తేనట నేసిన వైడ ఏలే. రాష్ట్రంలో బీటాక్స్ 8-9% ఇస్తేనే పెండింగ్ బిల్లులు క్లియర్ అని చెప్పి నమస్తే తెలంగాణ కథ గిది. అయ్యో మధ్యాహ్నం బయటికి రావద్దట, అందుకే కేసీఆర్ ఈ మధ్యన బయటికే వస్తలేడు. మధ్యాహ్నమే కాదు, మధ్యాహ్నం బయటకు వస్తాడు.